ప్రజల కొరకు పుట్టిన సేవకు మన దామచర్ల జనార్దనుడు. ఈరోజు 4వ డివిజన్లో చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం. మా డీజే అన్న అత్యధిక మెజారిటీతో 34,200 ఓట్లతో గెలిచినందుకు నేను ఇస్లాంపేట్లో అందరూ కలిసి మంచి కార్యకర్తలకి, మా కార్యకర్తలకి అందరు బాగా పనిచేశారని ఈరోజు కొద్దిగా విందు పెట్టుకున్నాం. బాగా కష్టపడి మా అన్నని గెలిపించుకున్నందుకు ఈరోజు ఇస్లాంపేట్లో ప్రోగ్రాం పెట్టుకొని విందు పెట్టుకొని అందరికీ హ్యాపీగా చేస్తాను. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీను చరిత్రను తిరగరాస్తూ గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారు జిల్లాలోనే అత్యధికంగా 34,026 ఓట్ల ఆధిక్యతతో గెలుపడం జరిగింది. దీనికి గాను 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల తరపున జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 4వ డివిజన్లో ఒక కార్యక్రమాన్ని, గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరుడు మోహన్ రావు గారు ఇందాక చెప్పారు, సమం చేశాము డివిజన్, ఎంతో 1,200 డివిజన్ ఈరోజు సమం చేశాము కూడా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు బక్షి గారు, అమ్రుల్లా కార్పొరేటరు, జనసేన నాయకులు యూసుఫు, డివిజన్ ప్రధాన కాదు మన మోహన్ రావు గారు, మొత్తం ఒలీ గారు మొత్తం హాజరై ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజయం చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలిసిందే, గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు వెనక నెట్టడం జరిగింది. అన్ని రంగాలు విఫలమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు దాదాపు 80% మైనార్టీ ఓట్ల అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది శూన్యం. ఏదైతే ముస్లిమ్స్ కోసం 2014 నుంచి 2019 వరకు అనేక స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే, అన్ని స్కీమ్స్ దుల్హన్ పథకం కానివ్వండి, షాదీ తోఫా కానివ్వండి, అదేవిధంగా రంజాన్ తోఫా కానివ్వండి, అన్ని పథకాలను నీచంగా ఎత్తేసిన నికృష్టమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సంక్షేమ పథకాల కోసం, మైనార్టీస్ కోసం ఇంప్లిమెంట్ చేస్తామని జరిగింది. ఆ పథకాల్లో ముఖ్యంగా 50 ఏళ్లకు పెన్షన్ కానివ్వండి, హజ్ భవన్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం కానివ్వండి, మైనార్టీ సోదరుల కోసం రిజర్వేషన్ కోసం తుది వరకు పోరాడతామని చంద్రబాబు నాయుడు కూడా విలేకరుల సమావేశం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వస్తే, గతంలో ముస్లిం సోట్లతో కేవలం అది గెలుపొందిన ఈ బాలిని శ్రీనివాసరెడ్డి కూడా ముస్లింస్ కోసం చేసింది శూన్యం. కనీసం శివారు కాలనీ ముస్లింస్ ఎక్కువ ఏరియా ఉండే 3 డివిజన్లు, ఇటు కోట వీధి కానివ్వండి, ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా వచ్చడం రావటం పోవటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి తగిన శాస్త్రి జరిగిందని నేను విలేకరుల సమావేశంగా తెలియజేస్తూ, ముఖ్యంగా జనార్దన్ గారు రాబోయే భవిష్యత్తులో మంచి కార్యక్రమాలను చేపడతారని అదే తెలియజేస్తూ, అదేవిధంగా ముస్లింస్ అభివృద్ధి కోసం ఎల్లవెల్ల కట్టుబడి ఉంటారని తెలియజేస్తూ, డివిజన్లో ఏ డివిజన్లో సమస్య వచ్చినా తీరుస్తారని ఆయన తెలియజేసి, ఈ డివిజన్లో కూడా అత్యధికంగా ముస్లిం సోదరులు ఉన్న డివిజన్ ఒంగోలు నగరంలో ఇస్లాంపేట ఒకటి, ఈ డివిజన్లో కూడా ఏ సమస్య వచ్చినా అమరుల ద్వారా కానివ్వండి, ఇటు కార్పొరేట్ ద్వారా మోహన్ రావు ద్వారా తీసుకొచ్చి సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటూ, మనకు మైనార్టీ సోదరులకు అండాదండ అందించాల్సిందుకు కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముస్లిం పార్టీకి ముస్లిం నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన 4వ డివిజన్ కార్పొరేటరు ఎకేరి గారికి, జనసేన నాయకులు వినోద్ గారికి, కపిల్ గారికి, మైనార్టీ నాయకుడికి అమరుల్లా గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారం. 4వ డివిజన్లో గతంలో ఉన్న మెజార్టీని తగ్గించి అత్యధికంగా మన ఓట్లు మన కార్యకర్తలు అందరూ దానికి కృషి చేశారు కాబట్టి, దాని సందర్భంగా మా అందరం కలిసి చిన్న విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుకున్నాం. ఉమ్మడి అభ్యర్థి అయిన జనార్దన్ గారికి 34,000 పేచీలతో ఒంగోలు టౌన్లో మా ఇస్లాంపేటలో ఎక్కువ మెజార్టీ వైసీపీ వాళ్ళకు వచ్చేది, ఈసారి లెవెల్ చేసి దీన్ని వల్ల గెలిపించాము. మా కుర్రోళ్ళు చాలా అధికంగా కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళకి చిన్నపాటి విందు ఏర్పాటు చేశాము.
ఈ విందుకు విచ్చేసిన అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇస్లాంపేట 4th డివిజన్లో తెలుగుదేశం పార్టీకి చాలా బాగా కార్యకర్తలు కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూటమి అభ్యర్థిగా జనార్దన్ గారు ఘన విజయం సాధించడంలో ఇస్లాంపేట పాత్ర చాలా ఉంది. ఎప్పుడూ రాని విధంగా గత 20 సంవత్సరాల యువతల ఎప్పుడు జరిగిన విధంగా కార్యకర్తలు కష్టపడి మరిన్ని ఓట్లు తీసుకురావటంలో ఈ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా పార్టీ నాయకులకు, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.